హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో మహిళలకు చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించారు. సో మహిళలకు ఆల్రెడీ చాలా రకాల పథకాలతో మహిళలకు లబ్ధి చేకూరేలా చేస్తామని చెప్పి ఎన్నికల కంటే ముందుగానే చెప్పడం జరిగిందనమాట. అనుకున్నట్లుగానే వచ్చే నెలలో మహిళలకు సంబంధించి ప్రతి నెల కూడా 1500 రూపాయలు చొప్పున అకౌంట్లో పడే విధంగా ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే మొదలు చేయబోతున్నారు. ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్స్ మీరు ఎక్కడ ఇవ్వాలి, సో దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇలాంటి వివరాలన్నింటినీ కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాల అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. నేను చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ మొబైల్లోకి రావాలనుకుంటే సో డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ అయితే ఉందండి, సో దాన్ని ఓపెన్ చేసి చూడండి. గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు అక్కడ పోస్ట్ చేయడం జరిగింది అన్నమాట. ఓకేనా, ఒకసారి ఓపెన్ చేయండి. సో ఇక వివరాల్లోకి కనుక వచ్చినట్లయితే మహిళలను ప్రతి నెల కూడా 1500 రూపాయలు చొప్పున అకౌంట్లో వేసే విధంగా ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. వచ్చే నెల 16వ తేదీ నుంచి అయితే సచివాలయాల ద్వారా అప్లికేషన్స్ అనేటివి తీసుకోబోతున్నారన్నమాట. ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వారు 18 సంవత్సరాలు పూర్తయి 59 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా అయితే 1500 రూపాయలు అకౌంట్లోకి అయితే వేయబోతున్నారు. ఈ పథకము గతంలో మనం చూసే ఉన్నాం, అంటే వైఎస్ఆర్ చేయూత పథకం కానివ్వండి, కాపు నేస్తం పథకం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇలానే రన్ అయ్యాయి అన్నమాట. సో అందరినీ ఒకే తాటిపై చేర్చేందుకు చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ కూడా ఒకే ఒక పథకాన్ని అయితే తీసుకువచ్చేసారు. ఆ పథకం పేరే ఆడబిడ్డ నిధి పథకం. ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా మనం అప్లై చేసుకోవాలనుకుంటే సో ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటంటే, మీకు వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉండాలి ఖచ్చితంగా. అదేవిధంగా మన యొక్క కుటుంబంలో ఎవరికి కూడా 4 వీలర్ ఉండకూడదు. రేషన్ కార్డులో ఉండే వాళ్ళ ఎవరికైనా కానీ 4 వీలర్ ఉండకూడదు. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు. సో మీ యొక్క విద్యుత్ వినియోగం అనేది 300 యూనిట్లు మించి ఉండకూడదు అన్నమాట. సో దీంతోపాటు మీకు అర్బన్ ప్రాపర్టీ కనుక ఉన్నట్లయితే అందులో 1000 స్క్వేర్ మీటర్స్ యార్డ్ అనేది ఉండకూడదు అన్నమాట. అంటే 1000 చదరపు గజాల స్థలం అనేది అర్బన్ ఏరియాల్లో ఉండకూడదు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకూడదు. సో ఇలా చాలా కండిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ కండిషన్స్ అన్నీ దాటుకొని మీరు అప్లై చేసుకున్నట్లయితే సో వెరిఫికేషన్ టైంలో అయితే మీ యొక్క అప్లికేషన్ సక్సెస్గా అప్రూవల్ వచ్చేస్తుంది. తర్వాత ఆగస్ట్ మంత్ నుంచి అకౌంట్లోకి అయితే డైరెక్ట్గా డబ్బులను వేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ముఖ్యంగా మీరు ఇచ్చేటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారు తప్పనిసరిగా ఎన్పీసీ యాక్టివ్తో పాటు ఆధార్ లింక్ అనేది తప్పనిసరిగా చేయించుకోండి. సో మీకు తెలుసు ఆల్రెడీ మాకు ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో పథకానికి సంబంధించి అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే మేము అప్లై చేసుకుంటామని చెప్పి అనుకున్న వాళ్ళు ముందుగానే ఈ బ్యాంక్ అకౌంట్స్ అనేటివి తప్పనిసరిగా ఓపెన్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. సో అయితే ఇక్కడ అప్లికేషన్స్ అనేటివి వచ్చే నెల 16వ తేదీ నుంచి ఆన్లైన్లో అవైలబుల్లోకి అయితే రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మీరు అప్లై చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఫామ్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి రిక్వైర్మెంట్ అయితే అవుతాయి. అవేంటో ఇప్పుడు నేను మీకు ఒక జస్ట్ ఎగ్జాంపుల్గా అయితే చెప్తాను. రిక్వైర్మెంట్స్ అని ఖచ్చితంగా చెప్పలేనమాట, కాకపోతే ఖచ్చితంగా ఇవి ఉండాలన్నమాట. సో అవేంటంటే అప్లికేషన్ ఫామ్, అప్లికేషన్ ఫామ్ మనకు సచివాలయంలో అవైలబుల్ అయితే వస్తుంది కాబట్టి సచివాలయంలో అప్లికేషన్ ఫామ్ తీసుకొని సో ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనేవి తీసుకోవాలి. దీంతోపాటు యాడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఇప్పుడు చెప్తాను, ఒకసారి వినండి. సో ఆధార్ కార్డు అనేది అటాచ్ చేయాలన్నమాట. సో రేషన్ కార్డు అటాచ్ చేయాలి. సో దీంతోపాటు బ్యాంక్ అకౌంట్ అనేది ఇస్తారు కాబట్టి దానికి సంబంధించినటువంటి పాస్బుక్ ఫ్రంట్ పేజ్ అనేది కావాలన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా మీ యొక్క నేటివ్ ప్లేస్కి సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ అనేది కావాలి. అదేవిధంగా కుల ధృవీకరణ పత్రం అనేది ఒకటి ఉండాలన్నమాట. సో మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు అన్నట్టుగా ఒక సర్టిఫికేట్ అనేది ఉంటుంది, అది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఈ డాక్యుమెంట్స్ అనేవి కంపల్సరీగా ఉండాలన్నమాట. ఏ పథకానికి చూసుకున్నా కానీ ఇవి రిక్వైర్మెంట్ ఖచ్చితంగా అయితే ఉంటున్నాయన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ అనేవి అవసరం అయితే అవుతాయన్నమాట ఆడబిడ్డ నిధి అనే పథకానికి. సో ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. మేము అప్లై చేసుకున్న తర్వాత వెంటనే మా యొక్క అకౌంట్లోకి డబ్బులు పడతాయంటే
ఖచ్చితంగా పడతాయి. మీ యొక్క అప్లికేషన్ జెన్యున్ అయ్యింటి, మీ యొక్క రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి తగినట్లుగా ఉన్నట్లయితే మిమ్మల్ని ఎలిజిబుల్ లిస్ట్లోకి అయితే చేర్చడం జరుగుతుంది. సో తర్వాత మంత్ నుంచి అంటే ఆగస్ట్ నుంచి అయితే అకౌంట్లోకి అయితే డబ్బులను వేయడం జరుగుతుంది అన్నమాట. ఇది మహిళల కోసం ఇచ్చినటువంటి మహాశక్తి పథకంలో ఒక భాగమైనటువంటి ఆడబిడ్డ నిధి అనే పథకం, ఓకేనా? సో ఇక్కడ మనకు ప్రస్తుతానికి అయితే అన్ని పథకాలకి సంబంధించి ఎలిజిబిలిటీని అయితే ఇస్తామని చెప్పారు. ఫ్యూచర్లో ఎలా ఉండవచ్చు అంటే, సో అది జస్ట్ ఒక అనుకుందాము. సో ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక రెండు మూడు పథకాలు వస్తే ఒక పథకాన్ని తీసివేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే సో జగన్ గారు కూడా అలాగే చేశారు, ఫస్ట్లో అందరికీ కూడా అన్ని ఇంప్లిమెంట్ చేశారు, తర్వాత రాను రాను కొన్ని కొన్ని కట్ చేసుకుంటూ రావడం జరిగిందనమాట. సో ప్రస్తుతం కొత్త గవర్నమెంట్ కాబట్టి అన్ని అందరికీ కూడా అన్ని అమలు చేస్తుంది, అందులో ఎటువంటి వరి అయితే అవసరం లేదు. సో వచ్చే నెలలో రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయన్నమాట ఆడబిడ్డ నిధి పథకానికి. తప్పకుండా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను అప్డేట్స్ అనేవి. అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. అలానే లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది టెలిగ్రామ్ది. సో దాన్ని ఓపెన్ చేసి అందులో జాయిన్ అయిపోండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి అందులో నేను మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా? సో ఇదన్నమాట ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి వివరాలు. ఇంకా ఏమైనా కొత్త అప్డేట్స్ వస్తే తప్పకుండా నేను మరొక వీడియో అయితే చేస్తానండి. మిస్ అవ్వకూడదు అనుకుంటే డైలీ మన కంటెంట్ ఫాలో అవ్వండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.